हेलो फ्रेंड्स, सुधा मै चैनल की स्वागत। अंदर की नमस्कार अंडे। पेद्दवाళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా నాకు మిత్రులు అందర్ని నేను ఆంటీని అమ్మమ్మను అలా అన్ని వర్సల్లో అయినా కూడా నేను నా ఫ్రెండ్స్ లాగానే భావిస్తాను। అందరికీ శుభోదయం, నమస్కారం। ఈ రోజు నేను ఈ దొండకాయ దొండకాయ ఇలా సన్నగా కోసుకున్న తందరగా ఉడుకుతది, ఇలా కోసుకుంటే కూడా బాగుంటది। దొండకాయను నేను నా స్టైల్ అంటే ఇది ఎవరు ఎంత వరకు చేశారో లేదో యూట్యూబ్ ఛానల్ లోనే అక్కడ ఇది చాలా బాగుంటది, నేను ట్రై చేశాను బాగుంది, అందుకని నేను టేస్ట్ చూసినాకనే ఈ వీడియోని నేను అప్లోడ్ చేస్తా। ఎప్పుడైనా కూడా బాగుంటేనే చేస్తా, లేకపోతే డిలీట్ చేస్తా, అది నా ప్రాసెస్ లో ఒక భాగం। అయితే ఇది నేను ఇప్పుడు దొండకాయను సన్నగా చీరుకున్నా కదా, దీని పులుసు పెడతా। ఇదివరకు ఎన్ని రకాల వండినము, ఈ పులుసు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుంది। పులుసు రెడీ చేసుకోవాలి అంటే ఈ చింత పులుసు, కొంచెం మనకు సరిపడ పులుపు, కొందరు కొంచెం ఎక్కువ తింటారు, కొంచెం తక్కువ తింటారు। అందుకని నేను మీడియం లో పులుపు చేస్తున్నా। ఒక టమాటా కోసుకున్నా, కొంచెం ఉల్లిపాయ ఎక్కువ శాతం తీసుకో, కరివేపాకు ఇవి మొత్తం నేను అన్ని రెడీగా పెట్టుకున్నా ఒకేసారి వేయచ్చు, డబ్బాలు మూత తీయటం పెట్టడం కష్టమవుతుంది, అందుకని కారము ధనియాల పొడి ఉప్పు పసుపు ఇవి రెడీగా పెట్టుకున్నా। మెంతుల పొడి జీలకర్ర పొడి అదనంగా డబ్బాల్లో ఉంది వేసుకోవాలి, అది కూడా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ కూడా రెడీగా ఉంచుకోవాలి, పోపు గింజలు ఇవి కడాయి పెట్టుకున్నా అంటే గిన్నె పెట్టుకున్నా చూడండి। ఇంకా అన్ని పరిచయం చేసినాక మళ్ళీ చూపిద్దాం। ఇలాగా గిన్నె పెట్టుకుని మనం ఆయిల్ ఎంత తినాలనుకుంటే అంత వేసుకోవాలి, మరి ఎక్కువ ఆయిల్ కూడా వేయద్దు పులుసుల్లోకి। కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి, తాలింపు గింజలు అవన్నీ వేసేటప్పుడు, ఇంట్లో పోపు గింజలు రెండు ఎండుమిర్చిలు ఇంట్లో కొంచెం కరివేపాకు వేసి తర్వాత ఈ ఉల్లిపాయ వేగండి। నేను పులుసు చిక్కబడేటందుకు ఇంకేమీ వేయట్లేదు, ఇలా సింపుల్గా బాగుంటుంది। ఇది కొంచెం వేగనివ్వాలి, అంటే కొంచెం మంచిగా మెత్తబడాలి కొద్దిగా ఉల్లిపాయ, దీనికి కొంచెంసేపు మనం మూత పెట్టుకోవాలి, బాగా మూత పెట్టుకోవాలి, కొంచెంసేపు అవి మగ్గనివ్వాలి కొద్దిగా, ఎందుకంటే ఉల్లిపాయ మనకు చారులో అంటే పులుసులో రుచి కరకరలాడినట్టు ఉండద్దు అదన్నమాట। ఒకసారి చూద్దాం, కొంచెం మగ్గింది, ఈ మాత్రం మగ్గితే చాలు, కొంచెం రంగు మారింది, దీంట్లో మనం ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ వేసుకుంటాం। కొంచెం వేగినాక టమాటాలు వేసి కొంచెం టమాటా టమాటా సన్నగా కోస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా మగ్గుతుంది, అంటే ఇంకా కొంచెం
దొండకాయలు ఇలా సన్నగా తరిచుకున్న దొండకాయలు వేసుకో కొంచెం మంచిగా కలయబెట్టాలి ఇట్లాకి ఇప్పుడు సాల్ట్ వేసుకుంది కొంచెం వాటర్ అట్లా వచ్చేసి మనకు బాగుంటది కొంచెం మగ్గడానికి ఈజీగా సపోర్ట్ చేస్తుంది సాల్ట్ వేసుకుంది ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టి మనం కాసేపు మగ్గనివ్వాలి మూత సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి ఇలాగా ఇప్పుడు ఒకసారి చూద్దాం మంచిగా మగ్గింది దీంట్లో మనం ఇందులోకి వేసుకునేది అన్నీ వేసుకోవాలి ధనియాల పొడి పసుపు కారం నాకు ఇట్లా కొత్తిమీర రెడీగా లేదండి ఉంటే వేసుకోవచ్చు దీంట్లోకి కొంచెం జీలకర్ర పొడి జీలకర్ర పొడి వేసాను జీలకర్ర పొడి ఇది మెంతుల పొడి ఇది జీలకర్ర పొడి మెంతుల పొడి మెంతుల పొడి కొంచెం వేసుకోవాలి జీలకర్ర పొడి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎప్పుడు కూడా మెంతుల పొడి ఎక్కువ వేసుకుందాం అనుకోండి చేదు వస్తుంది ఇది కూడా ఈ పులుసులోకి వేసుకుంటాం ఇది చక్కగా కలయబెట్టాలి కూరగాయల బండి కాలేదు కొత్తిమీర తీసుకుంటాం బయటకు పోవాలంటే ఏ వస్తువు పైనా కరోనా కరోనా అని భయం వేస్తుందండి దెబ్బతిన్న ప్రాణాలు కదా అందుకని ఇప్పుడు దీంట్లోకి మనం ఈ పులుసు మనకి ఎంత శాతం పులుపు కావాలనుకుంటే అంత శాతంగా వేసుకోవాలి ఇప్పుడు నేను సరిపడ వేసుకుంటున్నాను మరి ఎక్కువ పులుపు కూడా తినే మేము అందుకని మరి ఎక్కువ పులుపు తినాం కాబట్టి మేము తక్కువ వేసుకుంటున్నాం మీకు నచ్చినంత పులుపు మేరకు చింతపండు నానేసుకోవాలి రసం తీసి పెట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది దీన్ని మంచిగా మరగనివ్వాలి కొంచెం పడుతుంది కానీ మరిగినాక దాని సంగతి తెలుస్తుంది ఎందుకంటే కొంచెం మరిగితే నీరు శాతం తగ్గుతుంది కదా పులుపుకి సరిపడా ఉప్పు సరిపోవచ్చు ముందుగానే ఇలా చూసి ఎంబడే వేసుకోవద్దు తక్కువ అనిపిస్తే లాస్ట్లో ఉడికి పూర్తిగా ఉడికినాక దింపే ముందు ఉప్పు చూసుకొని వేసుకోవాలి అప్పుడు నీరు శాతం తగ్గి కొంచెం సరిపడవచ్చు తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు ఇప్పుడే వేసుకుంటే ఈ నీరు శాతం ఎక్కువ ఉన్నప్పుడు లైట్గా ఆ ఉప్పు ఎక్కువ అవుతుంది అది ముందు జాగ్రత్తగా ఉండాలి ఇది మనం ఇప్పుడు ఉడకనిద్దాం కొంచెం చూద్దాము మంచి గుప్పమని వాసన వస్తుంది గుమగుమ అసలింది కదా అది పులుసు మంచిగా ఉంది ముక్క కూడా ఉడికింది చూడండి మనం ఇలా చూసుకోవాలి ఒకవేళ ముక్క ఉడికింది కదా అంటే దొండకాయ ముక్క బాగుంటుంది ఇలా చేసుకోండి మీరు ట్రై చేయండి నేను ప్రతి ఒక్క దాంట్లో కొన్ని వేలు పెట్టినట్టు ట్రై చేస్తున్నా అన్నీ సక్సెస్గా బాగుంటున్నాయి మీరు ఒకసారి నేను చేసిన మాదిరిగా చేసి నాకు వీడియో మంచిగా రాకపోయినా డిలీట్ చేస్తున్నాను తెలుసా అండి మీకు చక్కగా అంటే మాకు సరైన వీడియో కరెక్ట్గా రాకపోతే ఆ ప్రాసెస్ చేయడం అనేది ఒక్కొక్క దగ్గర ఆగిపోతుంది మిస్ అయిపోతుంది వీడియో ఎలాగా ఈ వీడియో పెట్టద్దు అనేసి నేను పెడతలేను మళ్ళీ చేసినప్పుడు పెడదాం ఏముంది అలాగా చాలా బాగుంది స్టవ్ కట్టేసిన చూడండి మీకు చూస్తుంటేనే నోరు ఊరుతుంది ఇది దొండకాయ పులుసు ఇది మీరు చేసుకోండి మీకు తప్పక నచ్చుతుంది మీరు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇరుగు పొరుగు చుట్టాలకు కూడా చెప్పి మీ ఫ్రెండ్స్కి చెప్పండి అందరికీ చెప్పి నాకు సబ్స్క్రైబ్ శాతం పెంచాలండి నాకు సబ్స్క్రైబ్ చాలా తక్కువ ఉన్నాయి అందుకని మీరు మీకు చేతనైన సాయం చేయండి నాకు ఇదే నేను కోరుకునేది సరేనండి మంచిదండి ఉంటానండి.